స్పష్టంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద గానే సిబిఐ రోల్ చాలా స్పష్టంగా చెప్పారు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఎస్పీ యాక్ట్ అంటారు దానికి ఏర్పడినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చాలా వరకు ఇవి ఏజెన్సీ అంతా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కే కు సిబిఐ డిఫరెన్స్ ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ బేసికల్ గా పోలీస్ చాలా ఉంటాయి సెక్యూరిటీ విషయాలు ఉంటాయి లా ఉంటది ఇవన్నీ ఉంటాయి రామచంద్ర గారు మీ ఆడియో ప్రాబ్లం వస్తుంది నేను వేరే గెస్ట్ కు వెళ్ళేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను మీ ఆడియో నాకు కొంచెం ప్రాబ్లం వస్తుంది సరిగా స్పష్టంగా వినపట్టలేదు మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి థ్యాంక్ యూ గ్రిధర్ గారు నమస్కారం సార్ మనకు ఇందాక లక్ష్మీనారాయణ గారు కోర్స్ ఆయన జేడీ లక్ష్మీనారాయణ అయిపోయారు ఆయన యాక్చువల్లీ వివి లక్ష్మీనారాయణ గారు ఆయన జేడీగా పనిచేశారు కాబట్టి ఆయన జేడీ లక్ష్మీనారాయణని పిలుస్తుంటాం మనం లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంట్లో కోర్స్ ఆయన దాని ఇన్సైడర్గా చెప్పారు ఆయన సీబీఐలో ఉండి వచ్చారు కాబట్టి దాని పట్ల ఉన్నటువంటి ఆయన గౌరవం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది కానీ సిబిఐ పొలిటిసైజేషన్ చెయ్యట్లేదా అన్నదాని అనేది మాత్రం తప్పకుండా అది అటువంటి విషయమే కాదు పొలిటిజేషన్ అయింది గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి వచ్చి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ రికార్డ్స్లో మనం చూసాము దాన్ని చేయడము అవన్నీ చూసాం మనము సో సుప్రీంకోర్టు ఎన్నోసార్లు వాళ్లకు చివాట్లు పెట్టడం అనేది మనం చూసాం ఇన్ఫ్యాక్ట్ టూ జీ కేసులో వాళ్ళు స్లో ఎందుకు స్లో డౌన్ చేశారు ఆ స్లో డౌన్ చేయడం వల్ల ఎవరైతే లోవర్ కోర్టు ఉందో ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో సిబిఐని విపరీతంగా విమర్శించినటువంటి ఉదంతం మనం చూసాం మీరు కనీసము వచ్చి హాజరీపరిచి ఇక్కడ సంతం కూడా పెట్టలేదు మీరు నాన్ కోఆపరేషన్ వల్ల నా గతి లేని పరిస్థితుల్లో నేను కూడా ఇస్తాను చెప్పడం జరిగింది కాబట్టి ఇచ్చానని చెప్పారు కాబట్టి సిబిఐ మనకి ఎన్ని మంచి అద్భుతమైన కేసులు కొన్ని సాల్వ్ చేసినా పొలిటిసైజేషన్ అన్నది కూడా మనం విస్మరించలేము అన్నది మనం అర్థం చేసుకోవాలి ఒకటి రెండవది ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు కరెక్ట్ మనం బహుశా కోర్టులో మనం వాళ్ళు ఏదో ప్రవేశపెట్టాలి ఎవిడెన్స్ చూపించాలి కోర్టు ఓకే అన్న తర్వాతనే దాన్ని విత్డ్రా చేయడం ఇటువంటివన్నీ పరిపాటి కావచ్చు కానీ ఏ సింపుల్ కేసెస్లో కూడా మనమేమో వీళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి ఫర్ ఎగ్జా ఫర్ అర్ణబ్ గోస్వామి కేసు తీసుకోండి మీరు అర్ణబ్ గోస్వామిని తీసుకెళ్ళి అసలు ఎప్పుడో మూతబడినటువంటి కేసుని యూనిలేటరల్గా ఓపెన్ చేసి దానికి సంబంధమే లేనటువంటి పరిస్థితిలో ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఆయనకి బెయిల్ అడిగితే బెయిల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కోర్టులో కానీ పటిష్టంగా ఫుల్ ఎవిడెన్స్ తోటి మీరు కేసు వేసి ఆయన ఆయన అరెస్ట్ కోసం అడిగితే చిదంబరం గారికి పద్ పంతొమ్మిది సార్లు మీరు బెయిల్ ఇవ్వగలిగారు అదే ఒక జడ్జి ఇది ఎలా జరిగిందంటారు మీరు సో ఒకప్పుడు పొలిటిసైజేషన్ అనేది అంత సర్వవ్యాపిగా జరిగింది కోర్టులో అపాయింట్ చేసినటువంటి జడ్జెస్ దగ్గర నుంచి తీసుకుని మీకు ఈ సంస్థలలో అపాయింట్ చేసినటువంటి అధికారుల దగ్గర దాకా అందరూ కూడాను పొలిటికల్ అపాయింటీస్గా ఉండిన్నారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేసుకోగలిగినటువంటి పరిస్థితి అది ఏ దశకు వెళ్ళిందంటే సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంతటి అపఖ్యాతి పాలైంది కదా టఫ్ డెఫినెట్గా అంటే నేను ఒక పార్టీ పరంగా చెప్పట్లేదు బట్ జనరల్గా ఏం చెప్తున్నాను అంటే ఈ పొలిటిసైజేషన్ అన్నది అంటే యాభై ఏళ్ళు పైగా కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ వాళ్ళ హస్తం ఇంట్లో విపరీతంగా ఉన్నది మనకు తెలుసు అది ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ గారికి ఆయనకి ఆయనకు ఆయన వ్యతిరేకంగా లెటర్ రాసిన ఉదంతం కూడా మనకు తెలుసు అంటే ఈ పొలిటికల్ అపాయింట్ అన్నటువంటి పంత ఆయన ఆయన అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బేఖాతరు చేసి ఆయన చీఫ్ జస్టిస్గా ఖరారు చేసింది అది వేరే విషయం అనుకోండి బట్ నేనేమంటున్నానంటే పొలిటిసైజేషన్ ఆఫ్ జుడిషియరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఈ రెండు కూడా జరుగుతున్నాయి నాట్ ఓన్లీ సీబీఐ నాట్ ఓన్లీ సీబీఐ సర్వత్రా జరుగుతున్నది ఇది అయినా కానీ కూడా సిబిఐని తిట్టని వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు సిబిఐ పొలిటిసైజేషన్ అని అంటారే కానీ ప్రతి హైకోర్టు ప్రతి సుప సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రతి కీలకమైన వాళ్ళకేమైనా సమస్య వస్తే కానీ మళ్ళీ సీబీఐ దగ్గరికే వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి ఎలక్షన్స్ అయిన తర్వాత జరిగినటువంటి ఏవైతే మరణకాండ జరిగిందో దానికి సంబంధించి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు లేదా ఇతరత్ర ఎన్నో కేసులు ఫైల్ చేస్తే ఇవన్నీ మళ్ళీ సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది అది సుప్రీంకోర్టు సిబిఐ కనుక అది ఒక పార్టీకి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బానిసగా ఉంది అని కనుక వాళ్ళకి అనుమానం ఉంటే మళ్ళీ సీబీఐకి ఎందుకు హ్యాండ్ ఓవర్ వాళ్ళు ఇంకేదైనా ఇండిపెండెంట్ బాడీకి సంస్థ లేదు కదా అంటే ఇంకో స్టేట్కి ఇవ్వచ్చు వాళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ జయలలిత కేసు అటువంటిదైన ఒరిస్సా కోర్టుకి వచ్చేవాళ్ళకి నేర విస్తృతి నేర స్థాయి కూడా ఉంటుంది కదా ఒక స్టేట్ ఏజెన్సీస్ చేయలేని స్థితి ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎక్స్ క్రైమ్ జరిగింది తమిళనాడులో మరి కర్ణాటక ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసింది అది అలాగే మనకు మోదీ గారు కేసు చేసిందా ట్రయల్ జరిగిందా ట్రయల్ ట్రయల్ చేసినప్పుడు మీకు ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్ అంటే మీకు ఎవిడెన్స్ ఆల్రెడీ లోవర్ కోర్టులో కొంత జరిగి ఉంటుంది జరిగిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ లో వెళ్తుంది అది సో ఇప్పుడు మోదీ గారి కేసులన్నీ ముంబైకి షిఫ్ట్ చేయాలని చెప్పి డిమాండ్ ఇటువంటివి మనం తరచూ చూస్తుంటాం మనం కాబట్టి మనకు ఈ ఈ సిస్టంలోనే మనకు ప్రాబ్లం ఉన్నది రేపు సిబిఐని మీరు కనుక ఒక ఇండిపెండెంట్ బాడీగా చేస్తే అది ఇండిపెండెంట్ బాడీగా ఉండి కరప్ట్గా ఉండదు అని మనం ఏం గ్యారంటీ ఇవ్వగలమా అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అని చెప్పగలమా ఆఫ్టర్ ఆల్ సుప్రీంకోర్టులోనే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పేసి అందరూ స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఇన్ఫాక్ట్ ప్రభుత్వానికి సపోర్టివ్గా ఏదైనా జడ్జిమెంట్ వస్తే కనుక ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఇదంతా పార్టీ కొనేసుకుంది బీజేపీ ఒక సంస్థగా పనిచేస్తోందని చెప్పి వాళ్ళ మీద దుర్భాషలు మాట్లాడడం మనం చూసాం ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే కనుక వీళ్ళు కాంగ్రెస్ నామినేటెడ్ జడ్జెస్ అని చెప్పి బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అంటున్నారు సో ఏదేమైనా కానీ కూడా మనకు ఈ మన సంస్థలలో వ్యక్తులు ఇంపార్టెంట్ ఫర్ ఇన్స్టెన్స్ అదే ఎలక్షన్ కమిషన్లో ఉన్నప్పుడు మనకు రిగ్గింగ్ జరిగేది గన్నులు పట్టుకొని బ్యాలెట్ బాక్సులు కబ్జా చేసుకొని గెలుచుకునేవాళ్ళు ఇదివరకు ఒక ఒక టీఎన్ సెషన్ రాగానే ఎందుకు మారిపోయింది అది కరెక్ట్ టీఎన్ సేషన్ ఒక్క వ్యక్తి అదే చట్టం కొత్త చట్టం ఏం తీసుకురాలేదు ఉన్న చట్టమే ఉన్న చట్టమే ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఉన్న సిబ్బందే కరెక్ట్ ఏమి మార్చలేదు కానీ ఆయన ఎంత మార్పు తీసుకురాగలిగాడు ఆ మార్పు భయపడి ప్రభుత్వము దాన్ని వన్ మ్యాన్ కమిషన్ నుంచి త్రీ మ్యాన్ కమిషన్ కి ఎక్స్పాండ్ చేసుకున్నారు వాళ్ళు అవును ప్రత్యేక పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టారు పెట్టి చేసుకున్నారు అంటే ఈ సంస్థల యొక్క పారదర్శకత అన్నది పొలిటికల్ సిస్టమ్కి నచ్చదు ఏ పొలిటికల్ సిస్టమ్ ఉన్నా కానీ ఇటువంటి ఇండిపెండెంట్గా ఏదైనా కనుక వ్యవహరిస్తే ఈరోజు పారదర్శకంగా అద్భుతంగా పనిచేసినా రేపు అక్కడ కూర్చునేవాడు కనుక ఒక ఏమైనా కొంచెం పర్వర్టెడ్ ఉంటే కనుక ఇది ఇబ్బంది వస్తుంది అన్నది ఒక భయం సో అందరికీ కూడాను మార్పులు ఏమైనా కానీ ఇంక్రిమెంటల్గా మార్పులు ఉండాలి ప్లస్ డ్రాస్టిక్ చేంజెస్ అన్నది వాళ్ళు తట్టుకోదు మన ప్రభుత్వం తట్టుకోలేదు అందుకనే సిబిఐ పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ సిస్టమేలా ఉంది ఇప్పుడు మీరు ఫర్ ఇన్స్టెన్స్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ పోలీస్ రిఫార్మ్స్ ఇప్పుడు పోలీస్ రిఫార్మ్స్ ఏమవుతున్నాయేమో అవ్వట్లేదు కదా లా ఆఫ్ ఎవిడెన్స్ కానీ మిగతా మీకు కోర్టులో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ కానీ కోర్టులో ఇస్తున్నటువంటి లా ఆఫ్ ఎవిడెన్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పోయినవి మనం ఈ రోజు దాకా చేంజ్ చేసుకోలేదు అది అవి కోర్టులో మీకు ఏ చెప్తే అదే సత్యం అది నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఏదో ఉందో అక్కడికి ఇక్కడికి ఎందుకు మారిపోతున్నాయి ఎందుకు ఎవిడెన్స్ని తారుమారు చేస్తున్నారు వీటికి సంబంధించింది ఎవిడెన్స్ ఆల్టర్నేట్ ఎవిడెన్షియల్ సిస్టమ్ మనం ఏమైనా ఎవాల్వ్ చేయగలమా ఇవన్నీ మనం దాని గురించి ఆలోచన కూడా చేయట్లేదు ఈ రోజు కూడా మనకు జుడిషియల్ రిఫార్మ్ జరగట్లేదు మీకు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు క్రిస్మస్ టైంకి వాళ్ళు లండన్కి వెళ్ళిపోయే వాళ్ళు కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి మన ఎండ తట్టుకోలేక షిమ్లాకి వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాళ్ళు కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఉండే ఉండేవి ఇప్పుడు కూడా ఓదలలేదు ఇప్పుడు కూడా మనకు సమ్మర్ హాలిడేస్ ఏం వాళ్ళకి అన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు సమ్మర్ వెకేషన్ తీసుకోవాలి వాళ్ళు అంటే అన్ని ఎక్కువ సెలవులు సెలవులు అంటే వాళ్ళకి సమ్మర్ వెకేషన్ ఉంటుంది జడ్జెస్ కోర్ట్స్కి అలాగే మనకు వింటర్ వెకేషన్ ఉంటుంది ఎందుకది ఇన్ని లక్షల కేసులు ఉన్నప్పుడు మీరు తీసుకోవాల్సిన మీకు మీకు బాధ్యత లేదా మారాల్సిన బాధ్యత లేదా ఇది మన పరిస్థితి మన జ్యుడిషియల్ రిఫార్మ్స్ కానీ పోలీస్ రిఫార్మ్స్ కానీ ఇన్వెస్టిగేటివ్ రిఫార్మ్స్ కానీ మన ఎస్టాబ్లిష్మెంట్లో చాలా రిలెక్టెన్స్ ఉంటుంది దాన్ని చేయడానికి మనకు ఒక రెసిస్టెన్స్ ఉంటుంది పొలిటికల్ రెసిస్టెన్స్ ఉంటుంది ఉన్న సంస్థలలో కూడా మార్పు గురించి వాళ్ళు కోరుకోరు ఎవరో లక్ష్మీనారాయణ గారి గారు లాంటి వాళ్ళు పారదర్శకంగా ఆలోచన చేస్తారు కాబట్టి చేంజెస్ కావాలనుకుంటారు కానీ సిబిఐలో ఉన్న వాళ్ళకు కూడా మార్పులు డ్రాస్టిక్గా వస్తే కనుక వాళ్ళ పవర్ ఎక్కడ తగ్గిపోతుందో ఇంకెక్కడ ఏమవుతుందో అని వాళ్ళ భయాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేనంటే ఒక ఇంక్రిమెంటల్గా జరుగుతున్నాయి అన్ఫార్చునేట్లీ మనకు అనుకున్నటువంటి కేసులో జరగట్లేదు జరిగిన మార్పులను కూడా మనకు అంత మనకు రుచించట్లేదు మనకు ఈ ఈ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కానీ కూడా బహుశా ప్రభుత్వాలు దీని గురించి పెద్దగా అంత సీరియస్ స్పందిస్తారని నేను అనుకోను నేను